నెల్లూరు జిల్లా వెంచమూరు మండలం గుండెమడకల గ్రామానికి ఈ నెల 9వ తేదీన ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ రానున్నట్లు ఆ సంఘం నేతలు తెలిపారు. ఆదివారం దుత్తలూరులోని ఆర్ఎన్బి బంగ్లాలో ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస మాదిగ, ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ పందిటి అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనకై జూలై 3వ వారంలో హైదరాబాద్లో జరుగు భారీ బహిరంగ సభను విజయవంతం చేయటంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యటనలో మందకృష్ణ పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వింజమూరులోని గుండెమడకల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేపట్టనున్నట్లు చెప్పారు. అనంతరం జరిగే సమీక్షా సమావేశంలో ఎంఆర్పీఎస్ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ సీనియర్ నాయకులు యద్దనపూడి రమణయ్య మాదిగ, ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఎస్పీ, విహెచ్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఈ నెల 9న మానేశ్వరి మందాకృష్ణ మాదిగ గారు ఇంజమూరు మండలం గుడిమడల గ్రామానికి ఇచ్చేస్తున్నారు. ఇచ్చేయడానికి కారణం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ మరియు ఎస్సీ వర్గీకరణ సాధనకై జూలై 3వ వారంలో జరగబోయే మాదిగల మహాసభకి సన్నాసభగా గుండెమడల గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏదైతే గత 29 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ ధ్యేయంగా మానేశ్వరి మందాకృష్ణ మాదిగ గారు పోరాడుతూ ఉంటే ఈ పోరాటాన్ని రకరకాల పాలకులు కపట హామీలు ఇచ్చి మాదిగల్ని నిరంతరం మోసం చేస్తూ ఉన్నారు. అందుకనే మందాకృష్ణ మాదిగ గారు హైదరాబాద్ కేంద్రంగా ఈ దేశవ్యాప్తం కూడా హైదరాబాద్ని చూసే విధంగా లక్షలాది మందితో మాదిగల మహాసభ జరగబోతూ ఉంది. ఆ సభని లక్షలాది మందిని తరలించే విధంగా ఏర్పాటు చేసుకోవడానికి గుండెమడల గ్రామంలో సన్నాసభ జరగబోతూ ఉంది. ఈ సభకు ఏదైతే ప్రతి మాదిగ బిడ్డ ఆలోచించి ఎస్సీ వర్గీకరణ కోరుకునే ప్రతి మాదిగ బిడ్డ కూడా ఆలోచించి అది విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పెద్దలు కావచ్చు, మేధావులు కావచ్చు, వర్గీకరణ లక్ష్యంగా జరగబోతున్న సన్నాసభకి ప్రతి కుటుంబం నుంచి ఆ రోజు తరలి రావాలని చెప్పి కూడా మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మన ఆకాంక్ష ఉందో ఆకాంక్షని నెరవేర్చుకోవాలంటే ఈ సన్నాసభతో ఈ ఉదగిరి నియోజకవర్గంలో ఉన్న అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాదిగ బిడ్డ కూడా తరలివచ్చి మన సన్నాసభను విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. పెద్దలారా, గత 30 సంవత్సరాల నుండి మాదిగల ఐక్యత కోసము, మాదిగల హక్కుల కోసము నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మాదిగ జాతి పితామహుడు మందకృష్ణ మాదిగ గారు, అలాంటి ఉద్యమాల సూర్యుడు మన ప్రాంతానికి విచ్చేస్తున్న సందర్భంగా ఈ ప్రాంతంలోని సామాజిక శక్తులు, ప్రజాస్వామిక వాదులు, అణగారిన కులాల ప్రజలు కూడా ఈ యొక్క సభను విచ్చేసి జయప్రదం చేయాలని, అదేవిధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల నిర్లక్ష్యము జాప్యం చేస్తున్నాయి. ఈ నిర్లక్ష్యాన్ని జాప్యాన్ని నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ సాధించుకొని మాదిగల ఆశ ఆకాంక్ష అయినటువంటి మన ఫలాలను సాధించుకొని ముందుకు పోవాలంటే మాదిగలంతా అదేవిధంగా మాదిగలతోటి అణగారిన కులాలని ఐక్యతపరుచుకొని సంఘటితగా ప్రభుత్వాల మీద యుద్ధానికి సిద్ధం కావాలి. మరి వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధ చేసి మాదిగల ఆకాంక్ష నెరవేర్చాలి. లేని పక్షమున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాది రాజకీయ యుద్ధానికి కూడా సిద్ధపడుతూ మహజన సోషలిస్టు పార్టీని గ్రామ గ్రామాన తీసుకెళ్ళి మరి రాజకీయ తగిన రాజకీయ బుద్ధిని కూడా చెబుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.